అనేటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కృష్ణాంజనేయులు గారు మళ్ళీ వస్తానండి మీద. ఎస్ కృష్ణ కిషోర్ తుపాటి గారు, గత ఎన్నికలలో నోటా కంటే కూడా తక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది, సీట్ బ్యాంక్ లేదు, పొలిటికల్ స్పేస్ బీజేపీకి అవైలబుల్గా లేదు, ఎలాంటి కాన్ఫిడెంట్తో భారతీయ జనతా పార్టీ సింగిల్గా వెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది? ఏంటి మీ క్యాల్కులేషన్స్, ఏంటి మీ ఓట్ బ్యాంక్ క్యాల్కులేషన్స్ ఏంటి? అది కాదు శ్రీశైలం గారు, నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, జస్ట్ యాజ్ అనలిస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేనేమంటున్నానంటే బీజేపీకి నోటా కంటే ఓట్లు తక్కువ ఉంటే మనం చర్చించాం బీజేపీ గురించి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నోటా ఓట్ల గురించి మనం చర్చిస్తున్నామా ఇంత పెద్ద ప్రైమ్ డిబేట్ లో? యూ విల్ నాట్ డిస్కస్ అట్ ఆల్ అబౌట్ ది బీజేపీ, నోటా కంటే తక్కువ, కాంగ్రెస్ కంటే కూడా తక్కువ అనే పార్టీ గురించి మనం డిస్కస్ చేయము. ఇంత పెద్ద మీడియా స్పేస్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆక్యుపై చేస్తానంటేనే అర్థం చేసుకోవాలా వాట్ ఈస్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఓకే, మీరు చెప్పినా చెప్పకపోయినా నోటా కంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది రాజకీయాలు ఎప్పుడు స్టాటిక్ గా ఉండవండి, డైనమిక్ అండి, కాదంటారా? 23 సీట్లు వచ్చిన చంద్రబాబు అడిగిన రోజు నేను ముఖ్యమంత్రి అవుతానను, మాకు మెజారిటీ వస్తుందని మాట్లాడుతున్నారు. మరి 23 గానే ఉంటాయా? ఇట్ విల్ నెవర్ బి లైక్ దట్. రాజకీయాలు అలా కాదు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు వచ్చాయి. ఆయన 23 సీట్లు చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు కాబట్టి 44 మిగిలిన ఆయన దగ్గర ఎమ్మెల్యేలు. 44 ఎమ్మెల్యేలు 19కి వచ్చేటప్పటికి ఏమైంది? 151 అయినాయలేదా? 44 151 రాగాలేంది. బీజేపీ 1.25% ఉండే త్రిపురలో 50% ఓట్లతో బీజేపీ దీనిలోకి వచ్చింది, పవర్లోకి వచ్చింది త్రిపురలో, తెలుసా మీకు? 2013-18 మధ్యలో గురించి మాట్లాడుతున్నాను నేను. మళ్ళా సెకండ్ టైం కూడా పవర్ వచ్చింది. మన ఏమన్నా లాటరీ టికెట్ లో బీజేపీ వచ్చిందని ఎవరన్నా మిల్లంటోళ్ళు అంటే కూడా సెకండ్ టైం ఇట్ రీటైన్డ్ పవర్ ఇన్ త్రిపుర. ఓకే, 2013లో బీజేపీకి వచ్చిన సీట్లు ఓటింగ్ పర్సంటేజ్ 1.25%, ఇట్ కేమ్ టు 50%. సో దట్ విల్ బి ద క్వాంటమ్ జంప్ బీజేపీ విల్ బి హ్యావింగ్ అక్రాస్ ఇండియా. ఈ రోజు ఎందుకు ప్రతి ఒక్కటి టీడీపీ స్పాన్సర్డ్ ఎల్లో మీడియా కావచ్చు, లేకపోతే వైసీపీ స్పాన్సర్డ్ ఎల్లో బ్లూ మీడియా కావచ్చు, అందరూ కూడా బీజేపీని ఎందుకు నోటా లేదు నోట అంటే బీజేపీని సైకలాజికల్ గా సెల్లే సారథ్యం అంటారు కదా, ఆ టైప్ లో 24 గంటలు బీజేపీ మీద అటాక్ చేస్తుంటారంటే కారణం ఏంటంటే, ఒక్కసారి బీజేపీ లేచిందంటే వీళ్ళెవరు ఆపలేరు. ఈ యొక్క ప్రాంతీయ పార్టీలకి దుకాణాలు ఆల్మోస్ట్ ఇదైతాయి. మనం ఎన్నో చూసినాము ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి ఏంటి. టాప్ 1-2 ఉండే బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలు 1-2 ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ 1 ఉండే బహుజన సమాజ్ పార్టీ ఉండే. ఈ రోజు ఏడుంది వాళ్ళ పరిస్థితి. బహుజన సమాజ్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఓన్లీ ఒక ఎమ్మెల్యే. ఎంపీలు అంటే మన ఏదో పొత్తులో పెట్టుకుని తెచ్చుకున్నారు. ఈసారి నిలబడే పరిస్థితి కూడా లేదు. ఇట్లా బీజేపీ గురించి చెప్తే ప్రతి స్టేట్ లో బీజేపీ గురించి ఎందుకు ఈ విధంగా విషయం చల్లుతా ఉండాలి అంటే, ది బోత్ మీడియాస్, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక ఛానల్ లేకపోవడం కావచ్చు, వీళ్ళలాగా వీళ్ళకి స్పాన్సర్డ్ ఛానల్స్ 3-4 ఉన్నాయి కాబట్టి అలా కావడం చాలా తప్పు. బీజేపీ యొక్క మీరు రాజకీయ విశ్లేషకులు అని టీడీపీ గురించి మాట్లాడలేదు, ఇంకా బ్యాటింగ్ అంతా టీడీపీ చేస్తే మనం మాట్లాడాలంటే 100 మాట్లాడచ్చు బ్రదర్. మీరు కూడా చెప్పచ్చు, టీడీపీ గురించి మాట్లాడలేదా, లేకపోతే దేని గురించి మాట్లాడలేదు, వైసీపీ సపోర్ట్ చేసి మాట్లాడారా? మీరు చెప్పండి చూద్దాం. స్టూడియోలో డిసైడ్ చేస్తున్నారు, బీజేపీ పొత్తు పెట్టేసుకుంటుంది, అయిపోయింది, 7-5 ఒప్పునేస్తారు. ఇది కాదా బీజేపీ ఈ రోజు? ఆ రోజుండే బీజేపీ కాదు, ఇది గుర్తు పెట్టుకోండి. ఆ రోజుండే బీజేపీ కాదు. మేము కూడా ఢిల్లీలో కూర్చుంటాము, మాకు తెలుసు ఈ రోజు బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయని. నేనేమంటున్నానంటే మాట్లాడినారు బ్రదర్, నేను మధ్యలో మాట్లాడలేదు, మీరు ఉండండి, లెట్ అస్ మెయింటైన్ దట్ డెకోరం. మీరు మళ్ళీ తర్వాత చెప్పుకోండి, నా గురించి బాగా మాట్లాడండి, ఇబ్బంది లేదు. అట్లీస్ట్ ఐ విల్ బి హ్యాపీ దట్ యు విల్ యు ఆర్ అబ్జర్వింగ్ మోర్. ఓకే, నేనేమంటున్నానంటే సో అలా నేనే బీజేపీ యొక్క చరిత్ర గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా శ్రీశైలం గారు గుర్తుపెట్టుకోండి, అక్రాస్ పొలిటికల్ స్పెక్ట్రమ్ దే నో వాట్ ఈస్ బీజేపీ, వాట్ ఈస్ ద క్వాంటమ్ జంప్ బీజేపీ టేక్స్. బీజేపీ ఒక్కసారి లేచింది అనుకోండి, 4వ స్టేజ్ లో ఉండింది ఎక్కడ, వెస్ట్ బెంగాల్ లో ఇమీడియట్ గా 3-77 ఎమ్మెల్యేలకు వెళ్ళారు. 2 పార్లమెంటు సీట్లు ఉండే బీజేపీ 18 MP సీట్లకు వెళ్ళింది. ఓకే, ఈ రోజు ప్రధాన ప్రతిపక్షము వీళ్ళిద్దరిని తోసేసింది. కమ్యూనిస్టుని కాంగ్రెస్ ని 34 ఏళ్ళు ఉండే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ, దే ఆర్ 0 MPs అండ్ 0 MLAs ఇన్ వెస్ట్ బెంగాల్.
ఒక్కసారి బీజేపీ లేస్తే అలా లేస్తుంది. 4 సీట్లుండే హర్యానాలో 47 సీట్లతో నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ కి వచ్చింది. 2009లో 4 ఎమ్మెల్యేలు బీజేపీ 47కి వెళ్ళారు. సో ఇవన్నీ ఎత్తుకుంటా వస్తే చాలా, ఐఎమ్ జస్ట్ గివింగ్ ద అనాలిసిస్, ఫ్యాక్ట్స్. నేనేదో బీజేపీ కోసం ఫ్యాబ్రికేట్ చేసి తయారు చేసిన ఫ్యాక్ట్స్ కాదు. ఏం చెప్పి మీరు 0.7% మీరు 100 కంటే తక్కువ అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దట్. సో దట్ ఈస్ ద బీజేపీ. అందుకు భయం అండి, రోజు విషయం అక్కడమే. టీడీపీ నేనే ఒకటే చెప్తున్నాను, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది. ఎందుకంటే దస్ ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, మీరు మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందంని అడుగుతాడు నాగార్జున, మీరు ఏదైనా లవ్ మ్యారేజ్ అంటే సార్ లవ్ చేసిందే నేను చేసుకోవాల్సింది వచ్చిందంట. అలాంటి పరిస్థితిని బిల్డ్ చేస్తున్నారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏం లేదు కాబట్టి మీ ఇష్టం, మేము చెప్తామో మేమే డిసైడ్ చేస్తాం. మేము ఎన్ని సీట్లు ఇస్తాం మా ఛానల్స్ లో చెప్తాం, ఒక ఏబిఎన్ లో చెప్తాం, ఒక టీవీ 5 లో చెప్తాం, మా ఛానల్స్ మేమే డిసైడ్ చేస్తాం. అన్ని మీరే డిసైడ్ చేయండి, ఆ పొత్తు కూడా మీరే స్టూడియోలో డిసైడ్ చేసి. నేనేమంటానంటే ఎంత బలవంతంగా ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు, మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ లో నిజాయితీగా ఉనింటే కాంగ్రెస్ కి ఎందుకు చేయాలి, కాంగ్రెస్ కి ఎందుకు సపోర్ట్ చేయాలి, గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ అడగరు కదా. ఎవరు క్వశ్చన్ మీరు అడగరు కదా సార్ ప్రైమ్ 9 వాళ్ళు కూడా, వై యూఆర్ నాట్ క్వశ్చనింగ్ దెమ్ వెన్ యు ఆర్ రియల్లీ. మీకు బీజేపీ 5 ఏళ్ల నుంచి వెంటపడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కావాలని, 5 ఏళ్ల నుంచి వెంటపడిన చంద్రబాబు నాయుడు గారు చిన్న లాజిక్ ఎంత మిస్ అయినారు. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, బాబు ఆయన ఈయన చనిపోతే నువ్వు ముఖ్యమంత్రి, ఆయన చంపితే నువ్వు దొంగ అవుతావు కదా అని ఇలాంటి లాజిక్లు 100 పెట్టుకుని. ఈరోజు ఎందుకు ఇప్పుడు నేను అంటున్నారు కదా మన విశ్లేషకులు గారు, ఫిబ్రవరి 7వ తేదీ కలిసినారు చంద్రబాబు నాయుడు గారు, ఓకే రియల్ గా అలయన్స్ ఉంటే 1 మంత్ ఇంత డిలే చేయరు ఎలక్షన్ టైంలో, గుర్తుపెట్టుకోండి ఫర్ యువర్ కైండ్. ఈరోజు ఎంత, వీఆర్ ఇన్ మార్చ్ 6th, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ ద డిస్కషన్ విత్ అమిత్ షాజీ అండ్ అగైన్ నిరోధకంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు రాలేదు డిస్కషన్ లా. సో ఇవన్నీ చాలా, మనం కూడా ఆయన చెప్పినట్టు నేను 50-50 ఎందుకు చెప్తున్నానంటే ఎనీథింగ్ సో సడన్ గా బీజేపీ కెన్ టేక్ ఎ డెసిషన్ దట్ ఓకే ఇన్ బిగ్గర్ ఇంట్రెస్ట్ వి వాంట్ టు యెస్ కిషోర్ గారు మళ్ళీ వస్తాను. మణికల్రావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్లే పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కానీ లేనప్పుడు ఏదైనా 2 పార్టీలను ఆప్ట్ చేసుకోవాలి, వైఎస్ఆర్సీపీ లేదంటే టీడీపీ. ఒకవేళ వైఎస్ఆర్సీపీని వద్దనుకుంటే టీడీపీ అంటే ఎందుకు రావాలి, టీడీపీ వద్దనుకుంటే వైఎస్ఆర్సీపీ అంటే ఎందుకు పోవాలి? క్లారిఫికేషన్ సిస్టమ్ మీద మ్యూట్లో ఉందండి, కొద్ది అడ్మిట్ చేయండి. యస్ శ్రీశైలి గారు, యస్ ఇప్పుడు ఇద్దరు పెద్దలు విశ్లేషకుల పేరు మీద ఉన్నారు, ఎవరు వాడనో వాళ్ళు చెప్పుకుంటా వచ్చారు. మాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉండాలో ఎట్లా మాట్లాడాలో చాలా బ్యాలెన్స్డ్ గానే మేము ఉంటున్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. ఆ కృష్ణాంజనేయులు గారు అయితే ఎమ్మెల్యే సీట్లు సంఖ్య పెంచేశాడు, ఎంపీ సీట్లు సంఖ్య చెప్పేశాడు, నియోజకవర్గాలు కూడా చెప్పేశాడు. అది అసలు మరి బీజేపీ పెద్దలు ఎలా చెప్పారో లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎలా చెప్పారో తెలియదు. నేను అధికార ప్రతినిధిగా నేను ఇక్కడ క్లియర్ చెప్తున్నా, ఒకవేళ ఆయన ఊహించుండొచ్చు, ఊహ నిజమై ఉండొచ్చు, అప్పుడు నేను జ్యోతిష్యం చెప్పాను అలాంటి అవకాశం నాకు ఉందని ఆయన చెప్పుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు. రెండోది బీజేపీకి పెద్దలు నాగరాజ్ గారా, కిషోర్ గారు, సారీ కిషోర్ గారు, కిషోర్ గారు కూడా చాలా చెప్పాడు బీజేపీ గురించి, చాలా చోట్ల చాలా ఇదిగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వాస్తవాలు మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండోది పొత్తులు అనేది ఇరు వర్గాల మధ్య ఒక సఖ్యత, ఒకే రకమైనటువంటి భావ స్వారూప్యత ఉంటే తప్ప, ఎవరికి ఇద్దరికి ప్రయోజనాలు ఉంటే తప్ప కానటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా ఈరోజు ఏదో తెలుగుదేశం పార్టీ ఎంపర్లాడుతుంది, 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది, ఇలాంటివన్నీ కూడా విశ్లేషకులుగా అది కరెక్ట్ అయినటువంటి మాటలు కాదు. ఒకప్పుడు బీజేపీ పార్టీ 2 ఉందని చెప్పేసి మన కిషోర్ గారే చెప్పారు, మరి ఈరోజు 300 దాకా వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఎలాంటి ఫ్రంట్లు ఏర్పాటు చేసింది, ఏ విధమైనటువంటి రోలు ఉపయోగించుకుంది, దానివల్ల ఎంత బలం వచ్చింది, ఆ బలం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి ఎంత ప్రయోజనం అయింది అనేది కూడా హిస్టరీ ఉంది. హిస్టరీ అన్ని రకాల హిస్టరీలు ఉంటాయి. ఈరోజు మనం బలంగా ఉన్నామని మన బలాన్ని ఉపయోగించుకొని అవతల వాళ్ళు ఇంకొకరి దగ్గర నుంచి పెద్దగా ప్రయోజనం పొందడం కోసం ఏదో చేస్తున్నామంటే కూడా కుదరదు కదా. రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ఆ ఇద్దరికి అది ఉంటేనే జరిగేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి మేమనలేదు,
నోట కంటే తక్కువ ఉంటుందని వేరే వాళ్ళు అన్న దానికి మమ్మల్ని ఏదో మేము ఎంపర్లాడుతున్నట్టుగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము 2018లో ఆ రోజు అట్లా ఎందుకు వెళ్ళిపోయారు ఈ రోజు ఉన్నారంటే రాజకీయ ఇదే కిషోర్ గారు చెప్పారు, ఇదే డిబేట్ లో చెప్పారు, ఎప్పుడో కాదు ఒక 5 నిమిషాల క్రితం. మీరు చూస్తే రాజకీయ పార్టీలు అనేవి ఎప్పుడు కూడా ఒక శాశ్వత శత్రులుగానో మిత్రులుగానో ఉండవు. ఈ రోజు విడిపోతే శాశ్వతంగా విడిపోవాలనే ఉండదు, లేకపోతే ఈ రోజు కలిస్తే శాశ్వతంగా కలిసి ఉండాలని కూడా ఉండదు. పెద్దలు మాట్లాడేటువంటి మాటలనే ఉండదు. 2018లో ఏ రాజకీయ ఎట్లాంటి రాజకీయాలు జరిగినా తెలుసు. మే 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రం కోసం కేంద్రంతో ఎట్లా సఖ్యతగా ఉంటా వచ్చాము, ఎలాంటి నిధులు తీసుకొచ్చాము, ఎలాంటి నిర్మాణాలు చేసాం, రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నాం, అమరావతి లాంటి ఒక రాజధానిని ఎట్లా పెట్టుకున్నాము, ఇవన్నీ కూడా చూశారు. ఆ తర్వాత ప్యాకేజీ విషయం రావటం, ప్యాకేజీ విషయంలో కూడా మాకు కొంత డిఫర్ రావటం, మేము బయటకు రావటం. అలాంటప్పుడు ఇంకొక రాజకీయ పార్టీకి మేము మద్దతు ఇచ్చుకోవచ్చు, మేము శాశ్వతంగా అక్కడ ఉండవా? దాదాపు మీతో 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మీతోటే మేము శాశ్వతంగా లేవు, అంటే మీతో అంటే ఆయన విశ్లేషకులు అయి ఉండొచ్చు, బీజేపీతో మేము లేము. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజించి వచ్చినటువంటి పరిస్థితి నెంబర్ వన్. కృష్ణాంజనేయులు గారు చెప్పారు ఆ రోజు ఎందుకు బయటకు వచ్చారు అని అంటే ఈ రోజు పరిస్థితి విధ్వంసం జరుగుతా ఉంది, ఇట్లాంటి విధ్వంసం జరిగితే ఎవరన్నా ఊహించారా? ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందని ఎవరన్నా ఊహించారా? సగం నిర్మాణమైనటువంటి రాజధానిని ధ్వంసం చేస్తారని, దాదాపు 74% నిర్మాణమైనటువంటి పోలవరాన్ని మధ్యలో ఆపేస్తారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం కూడా మూలబడేస్తారని, లేకపోతే మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేస్తారని, వనరుల మొత్తాన్ని దోచుకునేంత విధ్వంసం జరిగిందని ఎవరన్నా ఊహించారా? ఇప్పుడు అవసరం ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, లేకపోతే ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు అధికారంలోకి రావడం అవసరం. అదే క్రమంలో వాళ్ళకి ఆసక్తి ఉందా, ఈ శక్తి ఉందా, వాళ్ళ శక్తి చిన్నదా పెద్దదని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు కలిసి వచ్చే వాటిని కూడా కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదేదో మా చేతకాదనో, లేకపోతే మాకు బలం లేకపోవడమేనో, లేకపోతే మేము ఈ 4.5 ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడలేదో పోట్లాడలేదో అని అర్థం కాదు. రాష్ట్రంలో ముందు ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలనని సాగనంపాలి, దానికోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అందుకని మేము మిత్రపక్షంగా ఉన్నటువంటి లేదా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీల మీద మేము మాట్లాడాలనుకోవట్లేదు. మా టార్గెట్ అంతా ఇప్పుడు అధికార పక్షం విధ్వంసకరమైనటువంటి పాలన చేసేటువంటి పాలక పక్షం మీదే ఉంది. అలాంటప్పుడు మేము మిగతా వాటిని మాట్లాడుకుంటే మేము ఎందుకు కూర్చుంటాం? కాబట్టి ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడినా మేము అట్లా మాట్లాడలేము కదా ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు. కృష్ణాంజనేయులు గారు వ్యతిరేక